Welcome to Microprocess and Microcontrollers in Telugu language. The first topic is the necessary tools for a microprocessor or microcontroller or computers or embedded systems. Microprocessor గురించి మనం చదివే ముందు అసలు మైక్రోప్రాసెసర్ కి ఏమేమి यूनिट्स रिक्वायर होता है और माइक्रो कंट्रोलर्स की एमएम यूनिट्स कावल सोचतेंदो सो आ यूनिट्स अन्य मनक తెలిసినట్లయితే తర్వాత మనము ఒక్కొక్క యూనిట్ గురించి పూర్తిగా చదవచ్చు सो మనం ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు చిన్న స్టోరీని కంప్లీట్ చేసి తర్వాత ఈ టాపిక్ ని కంప్లీట్ చేద్దాం ఒక కాలేజ్ లో బీటెక్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు ఎలాగైనా ఒక కంప్యూటర్ ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన వచ్చిందంట సో వాళ్ళు ఆ కంప్యూటర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ టీచర్స్ సజెషన్స్ అడిగారు తర్వాత అదర్ కాలేజెస్ అంటే కొన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ రియల్ టైమ్ లో పనిచేసే వాళ్ళని వీళ్ళందరినీ ఒక 30 డేస్ అంటే ఒక 1 మంత్ కంటిన్యూస్ గా ఎక్కడెక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు ఫ్యాకల్టీస్ కావచ్చు సీనియర్స్ ని కావచ్చు ఇండస్ట్రీ పీపుల్స్ ని కావచ్చు ఇలా అందరినీ అడుగుతూ వచ్చారన్నమాట మనకు తెలిసిందే ఎప్పుడైనా జూనియర్ వచ్చి సీనియర్ ని ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఆన్సర్ తెలుసు తెలియదు అనే వర్డ్స్ తెలియదు అనే వర్డ్స్ చెప్పం మనము నార్మల్గా మనం చెప్పే వర్డ్స్ ఏంటంటే అది చాలా డిఫికల్ట్ అది మీ వల్ల కాదు లేకపోతే దానికి మీకు ప్రస్తుతానికి ఉన్న క్వాలిఫికేషన్స్ సరిపోవు మీకు ప్రెసెంట్ ఉన్న దానికన్నా ఇంకా కొన్ని టెక్నికల్ స్కిల్స్ కావాలి ఇలా ఏదో ఒక రీజన్స్ చెప్పి ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ చేస్తూ వచ్చేస్తుంది సో ఈ 30 రోజులు వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకే గ్రామంలో ఉండి ఆ గ్రామం నుంచే రోజు వెళ్తూ ఉన్నారంట ఇలా రోజు వెళ్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న ఒక ఏజ్ అయిపోయిన అతను పెద్ద ఆయన వీళ్ళని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు మార్నింగ్ వెళ్తారు యాక్టివ్గా ఈవినింగ్ వస్తారు కొంచెం డల్గా సో ఏదో తెలియని అసంతృప్తి అందుకనేసి ఒక 30 రోజుల తర్వాత ఆ పెద్ద ఆయన వీళ్ళని అడుగుతాడంట అసలు ఎందుకు వెళ్తున్నారు రోజు యాక్టివ్గా వెళ్తున్నారు ఈవినింగ్ వచ్చేకొందుకు డల్గా వస్తున్నారు అసలు మీ ప్రాబ్లం ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేసి అడిగితే మనకు తెలిసిందే 30 రోజులుగా వీళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి హెల్ప్ జరగడం లేదు సజెషన్స్ రావడం లేదు మార్గము దొరకడం లేదు అలా ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు ఎక్కడ కంప్లీట్ చేయాలో తెలియదు సో వీళ్ళకి అందరూ కొద్దిగా అన్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు కాబట్టి అందులో ఒక పర్సన్ అనుకోని ఏ ప్రాబ్లం అయితే ఏముంది నువ్వేమన్నా తీర్చగలుగుతావా అనేసి ఆన్సర్ చెప్తే ఇంకొక పర్సన్ కొద్దిగా ఒప్పుకున్న పర్సన్ అలా కాదు పెద్ద ఆయన మేము ఒక కంప్యూటర్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము అతను క్వశ్చన్ ఏంటంటే అసలు ఏంటి కంప్యూటరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఇంకొక స్టూడెంట్ దానికి రిప్లై ఏమని ఇచ్చాడంటే కంప్యూటరు అడిషన్ చేస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తుంది మల్టిప్లికేషన్ చేస్తుంది అంటే ఇంకా ఏదైనా కంప్యూటేషన్ ఆపరేషన్స్ ఇస్తే అవి పర్ఫామ్ చేస్తుంది అనేసి ఇలా టెక్నికల్ టర్మ్స్ తో చెప్పుకుంటూ వస్తున్నాడు అప్పటికే ఆ పెద్దానికి ఏమీ అర్థం కావడం లేదు సో అంతలో ఇంకొక పర్సన్ ఉండుకొని ఇంకొక స్టూడెంట్ ఉండుకొని అది కాదు మనం చేసే పని మొత్తము ఇంకొక ఆల్టర్నేట్ గా పనిచేయడానికి ఒక మిషన్ ని తయారు చేయాలనుకుంటున్నాము దానికే మేము కంప్యూటర్ అని నేమ్ పెట్టాము అనేసి అంటాడు అంతలో ఆ పెద్ద ఓ దీనికోసమా మీరు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంది ఎంత సింపుల్ దానికోసమా అనేసి నవ్వుతూ
ఉండే కొందరికి వీళ్ళందరూ ఆశ్చర్యం వేసి ఆ పర్సన్ సైడ్ చూస్తారు. 30 రోజులుగా సీనియర్స్ ని, ఇండస్ట్రీ పీపుల్స్ ని, ఫ్యాకల్టీస్ ని, రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ని, రీసెర్చ్ ఏరియా పీపుల్స్ ని ఇంతమంది దగ్గర దొరకని సొల్యూషన్లు మేము కష్టపడుతూ ఉంటే దొరకకుండా, సొల్యూషన్ దొరకకుండా ఇతను ఇంత నవ్వుతూ ఇంత ఈజీనా అంటున్నాడు అనేసి. సరే ఏంటి ఆన్సర్ ఏంటి చెప్పండి అంటే, దానిదేముంది మీకు, మీరు మనిషి ప్లేస్లో ఒక డివైజ్ని అంటే ఒక మిషన్ని, ఒక కాంపోనెంట్ని, ఒక యూనిట్ని తయారు చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకున్న క్వాలిటీస్ అన్నీ, అంటే మనిషికున్న క్వాలిటీస్ అన్నీ మీరు ఆటోమేటిక్గా డివైస్కి కానీ ఇవ్వగలిగితే, దాన్ని ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది తయారవుతుంది కదా అనేసి నవ్వుతూ చెప్తాను. సో అప్పుడు నవ్వుతూ వీళ్ళు కొంచెం హోప్, ఓ ఇంత ఈజీ నా కంప్యూటర్ ఇంప్లిమెంట్ చేయడము అనేసి, రెండో రోజు ఉదయాన్నే లేచి అందరూ ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళి ఒక క్లాస్ రూమ్లో కూర్చొని, ఓకే ఫైనల్గా కంప్యూటర్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు కావాల్సింది మనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉండేటట్టు ఒక డివైస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఒక పర్సన్ పెన్ను పేపర్ తీసుకున్నాడు, ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఏమేమి కాంపోనెంట్స్ కావాలో వన్ బై వన్ చెప్తూ వస్తున్నారు, అతను నోట్ చేస్తూ. ఫస్ట్ పర్సన్ ఎవరైతే పెన్ను పేపర్ తీసుకుంటున్నాడో అతను స్టార్టింగ్ లైన్ దగ్గర పెట్టి ఫస్ట్ కాంపోనెంట్ ఏం రాయమంటారు అనేసి అడిగితే, వీళ్ళందరూ మానవ శరీరంలో ముఖ్యమైన అవయము హార్ట్ కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకే హార్ట్ అని రాసేనా? రాయొద్దు హార్ట్ అని. ఇంకొక సెకండ్ పర్సన్ హార్ట్ అని రాసేనా అంటే, ఆహా హార్ట్ అని రాయొద్దు, దీనికి ఒక నేమ్ పెడతాం. ఏం నేమ్ పెడతాం? నువ్వే చెప్తున్నావు కదా ముఖ్యమైన పార్ట్ అనేసి, కాబట్టి దీనిని మనము ఏం చేస్తాం? సెంట్రల్ అని పెడదాం. సెంట్రల్ అని పెడదాం. ఓకే సెంట్రల్ అని పెట్టాను. ఇంకా ఏమైనా దానికి పేరు ఏమైనా ఎక్స్టెండ్ చేద్దామా అనేసి ఇంకొక పర్సన్ అడిగితే, అసలు హార్ట్ ఫంక్షనాలిటీ ఏంటి, ఇంటర్నల్గా మన హార్ట్ ఏం చేస్తుంది అనేసి వన్ మోర్ పర్సన్ ఇంకొక బెంచ్ నుంచి క్వశ్చన్ అనమాట. నేను ఆటోమేటిక్గా ఇంకొక పర్సన్ రిప్లై ఏంటంటే, హార్ట్ దేన్ని కంట్రోల్ చేయదు, అది ఒక టైప్ ఆఫ్ బ్లడ్ని తీసుకొని కాల్డ్ యాజ్ చెడు రక్తాన్ని తీసుకొని ప్యూరిఫై చేసి మళ్ళీ మంచి రక్తాన్ని పంప్ చేస్తుంది. అంటే అది ఏం చేస్తుంది? ప్యూరిఫికేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో వీళ్ళు ఏం చేశారు? ఓ అంటే హార్ట్ దేన్ని కంట్రోల్ చేయదు, అది జస్ట్ ప్రాసెస్ చేస్తుంది. సో ప్రాసెసింగ్కి ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ యూనిట్ అనేది ఉంటుంది. అలానే మనం కూడా ఏం చేద్దామంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఒక నేమ్ పెడదాం. సో ఫస్ట్ టర్మ్, ఫస్ట్ నేమ్ ఈజ్ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్? ఏం చేస్తుంది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్? అక్కడేమో బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, మరి ఇక్కడ ఏం చేయాలి మనం? సో ఇక్కడ పర్ఫామ్ చేయడానికి ప్యూరిఫికేషన్ ప్లేస్లో వీళ్ళు ALU అని ఒక యూనిట్ని యాడ్ చేశారు. సో CPU అనేది ALU ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ALU అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ CPU కంప్లీటెడ్. ఓకే సార్ ఫస్ట్ వన్ కంప్లీటెడ్. అతను నోట్ చేసుకునే పోర్షన్ ఫస్ట్ పాయింట్ నోట్ చేశాడు, ఇది CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కింద ఫంక్షనాలిటీ రాశాడు, విచ్ పర్ఫార్మ్స్ ALU ఆపరేషన్స్. ఓకే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఆ పర్సన్ అడుగుతున్నాడు, నోట్ చేసుకున్న పర్సన్. సో సెకండ్ పాయింట్ ఏం రాయమంటారు, సెకండ్ కాంపోనెంట్ ఏది రాయమంటారు అండ్ ఆటోమేటిక్గా సెకండ్ పర్సన్. సో మన మానవ శరీరంలో హార్ట్ తర్వాత మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది నెక్స్ట్ మెయిన్ పార్ట్ అనేది మనం బ్రెయిన్ కింద తీసుకుంటాం, మెదడు. సో అతను ఏమంటాడంటే అక్కడి నుంచి బ్రెయిన్ మెదడు అంటాడు. సో అలానే రాసేనా? అలానే రాసేనా లేకపోతే ఏమైనా నేమ్స్ చేంజ్ చేద్దామా? చేంజ్ చేద్దాం, దాని ఏముంది? సో బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. సో అది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దీనికి మనం ఏమని నేమ్ ఇద్దాం? మెమోరీ. ఓకే మెమోరీ అని నేమ్. అండ్ వన్ మోర్ పర్సన్ వచ్చేసి, సో స్టోర్ చేసుకుంటుంది ప్రాబ్లం లేదు. నా డౌట్ ఏంటంటే
మన మెదడు రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి చిన్న మెదడు, రెండు పెద్ద మెదడు. సో పెద్ద మెదడులో మనం రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టోర్ అయి ఉంటుంది. సో చిన్న మెదడు ఎప్పుడైనా మనం నడుస్తున్నప్పుడు, ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు సడన్ గా అనుకోకుండా మన ఎదురుగా ఏదైనా ఒక పాము వచ్చినా కానీ, సో ఇమీడియట్ గా మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మనము జంప్ చేయడము, ఎగరడము, స్పాంటేనియస్ గా టక్కని ఏదో ఒక స్పాట్ రియాక్షన్స్ అనేటివి మనం ఇస్తూ ఉంటాం ఇమీడియట్ గా. సో ఇవన్నీ కూడా పెద్ద మెదడుకు ప్రమేయం లేకుండానే చిన్న మెదడు చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ మెమొరీని ఎందుకు రెండుగా విభజించకూడదు అనేసి సెకండ్ పోర్షన్ అడిగితే, ఓకే థర్డ్ పోర్షన్ అది కూడా కరెక్టే, కాబట్టి మెమొరీని మనం రెండుగా విభజిద్దాము, ఒకటి ఏంటంటే పర్మనెంట్ మెమొరీ, సెకండ్ వన్ ఏంటంటే టెంపరీ మెమొరీ. సో పర్మనెంట్ మెమొరీని మనం ROM, రీడ్ ఓన్లీ మెమొరీ, బికాస్ అది పర్మనెంట్. అండ్ సెకండ్ వన్ టెంపరీ మెమొరీని RAM, కాల్డ్ యాజ్ ఏ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఇది టెంపరీ మెమొరీ. ఎప్పుడు వరకు ఉంటుందంటే సడన్ గా పాము వచ్చినప్పుడు మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎగురు దూకేస్తుంటాం లేదా అరుస్తూ ఉంటూ ఉంటాం. సో సడన్ ఈవెంట్స్ ఆల్వేస్ సడన్ ఈవెంట్స్ డెసిషన్స్ ఈస్ టేకెన్ బై ది ర్యామ్, కాల్డ్ యాజ్ మనకు శరీరంలో అయితే చిన్న మెదడు. సో కాబట్టి అక్కడ ర్యామ్ రోమ్ అని ఇచ్చేసారు. అందుకే కంప్యూటర్స్ లో రోమ్ ని ప్రోగ్రామ్ స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాము, అదే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం కోసము ర్యామ్ ని యూజ్ చేస్తాము. సో ర్యామ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు టెంపరీగా మనకి తాత్కాలికంగా కనబడే వస్తువులు ఏమున్నాయంటే ఇన్పుట్స్, అవుట్పుట్స్. సో ఒక చిన్న అడిషన్ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే 2+3 అడిషన్ అడిషన్ చేయాలనుకుంటే 2 and 3 అనేది ఇన్పుట్స్ గా ఇస్తే రిజల్ట్ ఈస్ 2+3 5. ఇవి ఇన్పుట్స్, అవుట్పుట్స్ పర్మనెంట్ కాదు, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ కి, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కి, ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మాత్రమే ఇవి ఇన్పుట్స్, అవి అవుట్పుట్స్. సో ఇవి టెంపరీ. అందుకనేసి ఈ టెంపరీవన్నీ కూడా ర్యామ్ లో స్టోర్ చేసుకుంటాం. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి రిజిస్టర్స్ కావాలి. ఎలాగైతే కొన్ని ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఫైల్స్ మొత్తము ఒక లాకర్ లోనో బీరువాలోనో పెట్టుకొని తర్వాత వర్క్ చేసేటప్పుడు, లేదా క్లాస్ రూమ్ లో అనుకుంటే 6 సబ్జెక్ట్స్ నోట్స్ బ్యాగ్ లో ఉంటాయి. సో ఒక క్లాస్ జరిగేటప్పుడు సపోజ్ MPMC క్లాస్ జరుగుతున్నదంటే MPMC క్లాస్ నోట్బుక్ మాత్రమే తీసుకొని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటాం. అంటే మొత్తం స్టోరేజ్ అంతా బ్యాక్ లో ఉంటుంది. నీకు ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందో ప్రెసెంట్, ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ క్లాస్ జరిగేటప్పుడు ఆ క్లాస్ రిలేటెడ్ గా ఉన్న నోట్బుక్ ని తీసుకొని ఆటోమేటిక్ గా నువ్వు బెంచ్ మీద పెట్టుకొని లేదా టేబుల్ మీద పెట్టుకొని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటావు. సో ఇలా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం కోసము ఆల్రెడీ నువ్వు స్టోర్ చేసుకున్న రోమ్ లో ఉన్న ప్రోగ్రామ్ ని ర్యామ్ లోకి కాపీ చేసుకొని అండ్ ర్యామ్ లో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. సరే ఎందుకు సార్ ర్యామ్ లోనే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే, నువ్వు టెంపరీగా హోల్డ్ చేసుకోవడం కోసము. సో మెమొరీ లొకేషన్స్ ర్యామ్ లో మాత్రమే ఉంటాయి, రిజిస్టర్స్ అనేటివి కొన్ని కావాల్సి వస్తుంది, ఆ రిజిస్టర్స్ అన్ని కూడా ర్యామ్ లోనే ఉంటాయి. కాబట్టి ర్యామ్ లో కాపీ చేసుకుని ప్రోగ్రామ్ ని ర్యామ్ లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. అందుకనేసి మనం కొంతమంది చెప్తుంటారు ర్యామ్ సైజ్ పెరిగే కొందికి ఆటోమేటిక్ గా స్పీడ్ పెరుగుతుంది అనేసి. ఎందుకనేసి ఇప్పుడు నీ బెంచ్ ఉంది, బెంచ్ మీద ఒక నోట్బుక్ మాత్రమే పట్టగలుగుతుంది అనుకుంటే ఒక నోట్బుక్ తీసుకోవాలా? సో అక్కడ నాకు నోట్బుక్ తో పాటు టెక్స్ట్ బుక్ కూడా కావాలి అనుకుంటే ఫస్ట్ తీసుకున్న నోట్బుక్ ని బ్యాగ్ లో పెట్టి నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోవాలా? ఎందుకంటే ఆ టేబుల్ కి సరిపడే, టేబుల్ మీద ఒక బుక్ కి సరిపడే స్పేస్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మీ యొక్క టేబుల్ సైజ్ పెంచుకోగలిగితే, రెండు బుక్లు పట్టే కెపాసిటీ ఉన్న టేబుల్ మీరు తెచ్చుకోగలిగితే, నన్ను ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక పక్క నోట్బుక్ పెట్టుకొని ఇంకొక పక్క టెక్స్ట్ బుక్ పెట్టుకొని రెండింటిని ప్యారలల్ గా మీరు ఫాస్ట్ గా వర్క్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అలానే ఇక్కడ ర్యామ్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొందికి మనం ప్రోగ్రామ్స్ అన్ని కాపీ చేసుకోవచ్చు, మోర్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని సో ర్యామ్ లో కాపీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కంప్యూటర్స్ లో ఏదైనా ఒక వర్డ్ ఫైల్ కానీ, ఏదైనా ఒక యాప్ కానీ, ఏదైనా సంథింగ్ ఒక ఫైల్ ను ఓపెన్ చేసినప్పుడు స్లోగా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే అది రోమ్ నుంచి ర్యామ్ కి కాపీ అవ్వాలి. అదే సెకండ్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అది కాపీ అయి ఉంటుంది ర్యామ్ లో.
సో ఆటోమేటిక్ అది పాప్అప్ అయిపోతుంది, ఫాస్ట్ గా కాపీ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో సెకండ్ పోర్షన్ ఆ మెమొరీ పాయింట్ గురించి రాయేశారు. టూ టైప్స్ ఆఫ్ మెమొరీ అన్నాడు, ఒకటి వచ్చేసి ర్యామ్ గా పెడదాం, ఇంకొకటి వచ్చేసి రోమ్ గా పెడదాం. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఆ రైట్ చేసే అతను అడుగుతున్నాడు, థర్డ్ పాయింట్ ఏం రాయమంటాడు అనేసి. ఆ లాస్ట్ కార్నర్ లో కూర్చున్న ఒక పర్సన్ కి చిన్న డౌట్ వచ్చింది, మనం రాసేటివన్నీ కరెక్ట్ గానే ఉంది కానీ ఇంటర్నల్ గా హార్ట్ బ్రెయిన్ కి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? సో ఇది క్వశ్చన్. దెన్ ఆటోమేటిక్ గా ఇంకొక సెకండ్ పర్సన్ ఏమని రిప్లై ఇస్తున్నాడంటే, అదేంటది హార్ట్ ఏ ఏ పార్ట్ అయినా కూడా బాడీలో, సో ఒక ప్లేస్ ఒక పార్ట్ ఇంకొక పార్ట్ తో ఇంటర్నల్ గా నర్వ్ సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా అలానే కనెక్ట్ అయి ఉంటుంది, కాబట్టి దీన్ని కూడా ఇంటర్నల్ గా మనం మెమొరీని సిపియుతో ఇలా కనెక్ట్ చేయడం కోసము నర్వ్స్ అనేది కావాలి. కాబట్టి నర్వ్స్ ని మనం రీప్లేస్ చేస్తూ బస్సెస్ అనే కాన్సెప్ట్ ని పెడదాము అనేసి బస్ అని నేమ్ పెట్టారు. సో ఇంకొక పర్సన్ కి ఇంకొక డౌట్ వచ్చింది, సో బస్సెస్ అని పెట్టావు ఎలాంటి బస్సెస్? సపోజ్ ఎడమ చేయి, కుడి చేయి, ఇలా మనం ఒక్కొక్క దానికి ఐడెంటిఫై చేయడం కోసము ఒక్కొక్కటి మనం ఆల్రెడీ నేమ్స్ పెట్టుకునేసాం, కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో అలానే మనం కూడా ఐడెంటిఫై చేయాలంటే ఏదైనా ఒక వస్తువు ఐ కాల్ యాజ్ ఒక కాంపోనెంట్ ని కానీ ఒక డివైస్ ని కానీ ఒక మెమొరీ లొకేషన్ కానీ మనము ఐడెంటిఫై చేయాలంటే మనకి కావాల్సింది ఏంటి? దాని యొక్క అడ్రస్ కావాలి. ఎందుకంటే మిషన్ కు నేమ్స్ తెలియదు, అడ్రస్సెస్ మాత్రమే తెలుస్తాయి. సో అందుకనేసి ఏం చేస్తారంటే ఒక పర్సన్ అడ్రస్ బస్ నోట్ చేసుకో అన్నాడు, ఇంకో పర్సన్ ఏంటంటే సపోజ్ నేను ఒక 1000 మెమొరీ లొకేషన్ లో నుంచి ఒక వాల్యూని తీసుకురావాలి అంటే నేను ఏం చేయాలి? తీసుకొని రావాలి అంటే ఆ 1000 లొకేషన్ ని అడ్రస్ బస్ అనేది పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. సో అడ్రస్ బస్ పాయింట్అవుట్ చేసినప్పుడు డేటాని ఎవరు తీసుకొని వస్తారు? కాబట్టి నాకు 1 బస్ అనేది ఇవ్వు, ఆ బస్ పేరు అడ్రస్ డేటా బస్. సో డేటా బస్ ఏం చేస్తుంది? నేమ్ ఇట్ సెల్ఫ్ డేటా బస్ అనుంది కాబట్టి అది డేటాని క్యారీ చేస్తుంది. సో దట్ ఈస్ డేటా బస్. థర్డ్ పర్సన్ కి 1 డౌట్ వచ్చింది, సార్ మీరు చెప్పినట్టు అడ్రస్ బస్సు డివైస్ లేదా కాంపోనెంట్ ని ఐడెంటిఫై చేయడానికి సరిపోతుంది, లేదా మెమొరీ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి సరిపోతుంది, డేటా బస్ డేటాని క్యారీ చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనం 1000 లొకేషన్ లో నుంచి డేటాని రీడ్ చేస్తున్నామా రైట్ చేస్తున్నామా, అంటే తీసుకొస్తున్నామా డేటాని కాపీ చేసుకుంటున్నామా లేదా రైట్ చేస్తున్నామా? సో దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఇది ఒక క్వశ్చన్. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇంకొక బస్ కూడా కావాలి, ఆ బస్ పేరే కంట్రోల్ బస్. కంట్రోల్ బస్ ఏం చేస్తుంది? దట్ డిసైడ్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ రీడ్ ఆపరేషన్ ఆర్ రైట్ ఆపరేషన్. ఆ కంట్రోల్ బస్ దీన్ని డిసైడ్ చేస్తుంది, నువ్వు రీడ్ చేస్తున్నావా లేదా రైట్ చేస్తున్నావా అనేది. సో కాబట్టి 3 ఆఫ్ బస్సెస్ అనేటివి మనము యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఆ లొకేషన్ మెమొరీ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి ఉండొచ్చు, లేదా డివైస్ ని ఐడెంటిఫై చేయడానికి ఉండొచ్చు. రెండోది ఆ లొకేషన్ లో నుంచి లేదా ఆ డివైస్ నుంచి డేటాని తీసుకోవడానికి లేదా డేటాని పంపడానికి ఆ డివైజెస్ కి ఒక బస్ కావాలి. అండ్ ఇంకొక బస్ వచ్చేసి మనం డేటాని తీసుకుంటున్నామా లేదా ఇస్తున్నామా చెప్పడం కోసము మనకి ఇంకొక బస్ కావాలి, ఆ బస్ పేరే కంట్రోల్ బస్. ఓకే, సో ఇప్పటి వరకు 3 పాయింట్స్ కంప్లీట్ చేసాం, ఇంకేమన్నా ఉన్నాయా? సో ఇంకొక పర్సన్ నాకు ఒక డౌట్ వస్తూ ఉంది, ఏంటంటే మనము బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేసేది చేతులను యూజ్ చేస్తాం, హ్యాండ్స్ ని యూజ్ చేస్తాం. సో అలానే ఈ కంప్యూటరు లేదా ఈ మైక్రో ప్రాసెసరు, ఈ మైక్రో కంట్రోలరు లేదా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ బయట ప్రపంచంతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఇది ఎలా ఇంట్రాక్ట్ అవుతుంది? సో కాబట్టి మనకు కూడా హ్యాండ్స్ ఉన్నట్టే ఈ డివైస్ ఇక్కడ కూడా మనం ఒక హ్యాండ్స్ లాంటివి కానీ పెట్టగలిగితే మనం బయట ప్రపంచంతో ఇంట్రాక్ట్ అవ్వచ్చు. సో అనేసి వీళ్ళు ఏం చేశారంటే హ్యాండ్స్ ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దీనికి తెలిసింది రెండే రెండు,
ఒకటి తీసుకోవడము రెండు ఇవ్వడము. సో కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే తీసుకోవడము ఓకే ఇన్పుట్, ఇవ్వడము కాల్డ్ యాజ్ ది అవుట్పుట్. సో దీన్ని మనము ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అని ఎందుకు అనకూడదు, రెండు హ్యాండ్స్ ఉంటే టూ హ్యాండ్స్ అంటున్నాం. అలానే ఇక్కడ ఎన్ని ఎన్ని నంబర్ ఆఫ్ ఐఓస్ అనేది తర్వాత మాట్లాడదాము, ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రోలర్ ఆర్ ప్రాసెసర్ ఓకే అండ్ ఆల్సో ఫ్యామిలీస్ ఆల్సో ఓకే ఐ బేస్డ్ ఆన్ ఐసీస్. ఇక్కడ ఐఓ అనే ఒక కొత్త కాన్సెప్ట్ మనం నోట్ చేద్దాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్. ఎందుకు యూస్ చేస్తారు ఈ ఐఓని అంటే మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంట్రోలర్ కానీ కంప్యూటర్ కానీ బయట ప్రపంచంతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఈ ఐఓ అనే దాన్ని యూజ్ చేస్తాము ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు ఐఓ అన్నారు టూ పాసిబిలిటీస్ ఉన్నాయి, వన్ ఈజ్ ఇన్పుట్, సెకండ్ వన్ ఈజ్ అవుట్పుట్. సో బై డిఫాల్ట్ గా ఇది ఇన్పుట్ గా యాక్ట్ చేస్తుందా లేదా అవుట్పుట్ గా యాక్ట్ చేస్తుందా, ఇది క్వశ్చన్ ఓకే. అప్పుడు ఒక పర్సన్ అంటున్నాడు అవును ఇది బాగుంది, సపోజ్ మనం ఇల్లే ఉంది ఇంటికి డోర్ ఉంటుంది, బై డిఫాల్ట్ గా డోర్ ఓపెన్ లో ఉంటుందా క్లోజ్ లో ఉంటుందా, అంటే కొన్ని హౌసెస్ లో క్లోజ్ లో పెట్టుకుంటాం కొన్ని హౌసెస్ లో ఓపెన్ లో పెట్టుకుంటాం. సపోజ్ మన ఇంట్లో ఏదైనా డబ్బు బంగారం ఉన్నింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా పేరెంట్స్ ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసినప్పుడు కూడా డోర్ క్లోజ్ చేయి ఫస్ట్, బయట వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ డోర్ క్లోజ్ చేయి, ఎందుకంటే వాల్యుబుల్ థింగ్స్ అనేవి మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఓకే. అలా కాకుండా అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఎలా గుర్తు పెట్టుకుంటారు? సో ఎలా గుర్తు పెట్టుకుంటారంటే మనకు తెలిసిందే, మన హ్యూమన్ సైకాలజీస్ ప్రకారము మనకు తెలుసు మన సైకాలజీ ఏంటో. మనం మెజారిటీగా ఎక్కువ ఇష్టపడేది ఏమన్నా తీసుకోవడానికే, బయట నుంచి ఇవ్వడానికి ఇష్టపడము ఎప్పుడు, తీసుకోవడానికి ఇష్టపడతాం. సో అందుకనేసి బై డిఫాల్ట్ మెజారిటీ ఆఫ్ హ్యూమన్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ టువర్డ్స్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్ ఉంది. సో అందుకని వీళ్ళు కూడా బై డిఫాల్ట్ గా ఇది ఇన్పుట్ లా యాక్ట్ చేస్తుంది అని ఒక పాయింట్ రాసామంటే స్టూడెంట్స్ గుర్తు పెట్టుకోగలుగుతారు, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ గుర్తు పెట్టుకోగలుగుతారు అనేసి వాళ్ళు ఏం చేశారంటే బై డిఫాల్ట్ ఐఓ యాక్ట్ యాజ్ ఎ ఇన్పుట్స్, మెజారిటీ ఐసీస్ ఇదే ఫాలో అవుతారు. కొన్ని ఐసీల్లో మాత్రమే, కొన్ని ప్రాసెసర్ కొన్ని కంట్రోలర్స్ లో మాత్రమే బై డిఫాల్ట్ గా అవుట్పుట్ లో అవుట్పుట్ లాగా యాక్ట్ చేస్తుంది అనేసి నోట్ చేసుకోండి ఓకే. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. చాలా టైం నుంచి డిస్కస్ చేస్తున్నాము, ఇంకా టాపిక్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఏమేమి కాంపోనెంట్స్ కావాలో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎంత టైం అయి ఉండొచ్చు మనం ఇంకో క్వశ్చన్? అప్రాక్సిమేట్ ఒక 30 మినిట్స్ అయి ఉంటుంది. లేదు లేదు ఎగ్జాక్ట్ గా చెప్పు, ఎగ్జాక్ట్ గా అంటే నేను టైం చూసుకోవాలి, స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం చూసుకుంటే గానీ ఎగ్జాక్ట్ గా చెప్పలేను. ఇంకో క్వశ్చన్ వచ్చాడు, ఓ మనం ఒకటి అప్రాక్సిమేట్ గా టైం చెప్పొచ్చు, రెండు ఎగ్జాక్ట్ గా టైం చెప్పొచ్చు. సో కంప్యూటర్స్ కానీ మైక్రో ప్రాసెస్ కానీ మైక్రో కంట్రోలర్స్ కానీ ఏవైనా సరే మనమైనా సరే ఒక వర్క్ చేయడానికి మనకు కొంత టైం అనేది కావాలి. సపోజ్ ఎగ్జామ్ రాస్తున్నాము, 3 అవర్స్ టైం ఇస్తారు లేదు 1 అవర్ టైం ఇస్తారు క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆన్సర్ షీట్ ఇచ్చేసి 1 సెకండ్లోనో లేదంటే 1 మినిట్లోనో ఆన్సర్స్ కంప్లీట్ చేసామని లాక్కునేరు. ఎందుకు లాక్కునేరు? కొంత టైం ఇస్తారు, ఎందుకంటే ఏ పని చేయడానికైనా మనకు కొంత టైం అనేది కావాలా. ఆ టైం ఇచ్చిన తర్వాతే ఆ పని అయిపోయి ఉంటుంది, నెక్స్ట్ పని మనం అసైన్ చేయొచ్చు. సో అందుకని వీళ్ళు కూడా ఏం చేశారు, ఓకే మనకి టైం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటరు. అంటే కంప్యూటరు డిఫరెంట్ డిఫరెంట్ వర్కింగ్ చేస్తూ ఉంటుంది, ప్రతి వర్క్ చేయడానికి కొంత టైం అనేది తీసుకుంటూ ఉంటుంది, ఆ కొంత టైం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో ఎగ్జాక్ట్గా చేయాల్సి వస్తుంది, కొన్ని కేసెస్లో అప్రాక్సిమేట్గా చేయాల్సి వస్తుంది. సో అందుకనేసి వీళ్ళు ఏం చేశారంటే అప్రాక్సిమేట్గా ఎవరైనా చేస్తారు, ఎగ్జాక్ట్గా కంప్లీట్ చేయాలి అనే పాయింట్ తీసుకునేసి టైమర్స్ అనే కాన్సెప్ట్ ని రాశారు. టైమర్, టైమర్ ఎందుకు యూజ్ చేస్తారు సార్? అంటే ఇది ఎగ్జాక్ట్ డిలేస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. సపోజ్ మనమే ఉన్నాం, 1 to 100 కౌంట్ చేసాం, సర్టన్ టైం అనేది కన్స్యూమ్ అయి ఉంటుంది, కొంత టైం తీసుకుంటుంది 1 to 100 కంప్లీట్ చేయడానికి. ఎంత టైమో చెప్పలేము, ఎందుకంటే 1 to 2 మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుందో, 21-22 మధ్యలో డిఫరెన్సు, 91-92 మధ్యలో డిఫరెన్సు,
చేంజ్ అవుతూ ఉంటుంది. ఈచ్ కౌంట్ కి ఎంత టైం తీసుకుంటుందో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం, బట్ 100 కౌంట్ చేస్తాం, ఎంత టైమో తెలీదు, అప్రాక్సిమేట్ గా కొంత టైం అయి ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే అప్రాక్సిమేట్ డిలే అన్నారు. సో ఎగ్జాక్ట్ డిలే ఎలా క్రియేట్ చేయగలుగుతాం, నాకు 2 మినిట్స్ వెయిట్ చేయాలి, ఎగ్జాక్ట్ గా ఎలా చేయగలుగుతాం, వాచ్ తీసుకుంటాం, 120 సెకండ్స్ వెయిట్ చేస్తాం, 120 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా 120/60 దట్ ఈక్వల్ టు 2 మినిట్స్. సో 2 మినిట్స్ టైం కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ డిలే ఎలా క్రియేట్ చేయగలిగినాం, క్లాక్ యూజ్ చేసుకొని. ఓ అయితే మనకి క్లాక్ అనేది కావాలి అనేసి ఒక ఆసిలేటర్ని, ఎందుకంటే ఏ వర్క్ చేయడానికైనా కూడా మనం రెఫరెన్స్ టైం అనేది రెఫరెన్స్ గా తీసుకుంటాం. సో టైం తీసుకుంటాం లైక్ 1 అవర్ MPMC క్లాస్ 1 అవర్ సో మీన్స్ 60 మినిట్స్. ఆ 60 మినిట్స్ క్లాక్ అనేది ఉంటేనే 60 మినిట్స్ మనం కౌంట్ చేసుకొని కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. 10 స్టార్ట్ అవుతుంది, 11 కంప్లీట్ అవుతుందని చెప్పగలుగుతాం ఎగ్జాక్ట్ గా. అలా కాకుండా మనకు ఆ టైం అనేది లేదనుకోండి, మనకు తెలియదు ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత టైం అయిపోయిందని పక్కన వాళ్ళంతా కూడా నేను ప్రూవ్ చేయలేను అవ్వలేదు ఇంకా అనేసి. ఒకవేళ 90 మినిట్స్ అయిపోయిన తర్వాత సార్ ఆల్రెడీ టైం ఎక్కువ అయిపోయింది సార్ అంటే కూడా నేను ప్రూవ్ చేయలేను, ఎందుకంటే క్లాక్ రెఫరెన్స్ లేనప్పుడు. అందుకనేసి మనకి ఒక యూనిట్ కావాలి, రెఫరెన్స్ క్లాక్ కావాలనేసి ఒక ఆసిలేటర్ యూనిట్ అనే దాన్ని యాడ్ చేశారు, ఆసిలేటర్ యూనిట్. సో ఆసిలేటర్ యూనిట్ ఏం చేస్తుందంటే అది కంటిన్యూస్ గా స్క్వైర్ వేవ్స్ ని జనరేట్ చేస్తూనే ఉంటుంది, స్క్వైర్ వేవ్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తూ ఉంటుంది, టైం పీరియడ్ ఎగ్జాక్ట్ గా జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఒక క్లాక్ పల్స్ టైమ్ 1 మైక్రోసెకండ్ అయితే అజమ్ దట్ టైమ్ ఫ్రీక్వెన్సీ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఈస్ 1 MHz. సో 1/1 MHz ఈస్ 1 మైక్రోసెకండ్ టైం పీరియడ్ అలాంటి కేసెస్ లో 10 క్లాక్ పల్సెస్ నేను కౌంట్ చేస్తే ఈచ్ క్లాక్ పల్స్ కి టైం ఎంత, 1 మైక్రోసెకండ్. 10 × 1 10 మైక్రోసెకండ్స్ ఎగ్జాక్ట్ డిలేని క్రియేట్ చేయొచ్చు. సో అందుకనేసి వారు టైమర్ అనే కాన్సెప్ట్ ని యాడ్ చేశారు. సో దీనికి టైమర్ ఏం చేస్తుందంటే ఇది నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ కౌంట్ చేస్తుంది, ఆసిలేటర్ జనరేట్ చేసే నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ ని టైమర్ కౌంట్ చేస్తూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ డిలేని క్యాల్కులేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో పర్సన్ లాస్ట్ 1/2 అవర్ నుంచి మనం చెప్తూ ఉన్నాము, అతను నోట్ చేసుకుంటున్నాడు, ఇలా డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నాము, ఒక పర్సన్ నోట్ చేసుకుంటున్నాము. సో నువ్వు మాట్లాడేది నాకు వినబడుతుంది, నేను మాట్లాడేది నీకు వినబడుతూ ఉంది, అంటే 1 టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంది మన ఇద్దరి మధ్యలో. అంటే సో అవును కదా, 1 టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. ఏమేం పారామీటర్స్ ఉన్నాయి, ఒక కేసులో నేను మాట్లాడుతున్నాను అంటే ట్రాన్స్మిట్ చేస్తున్నాను, నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు, సో అంటే యు ట్రాన్స్మిటర్ రిసీవర్, ఇది ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది సీరియల్ కమ్యూనికేషన్, ప్యారలల్ కమ్యూనికేషన్, వైర్ కమ్యూనికేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది పక్కన పెడదాము. సో కమ్యూనికేషన్ ఆల్సో ఒక యూనిట్ గా మనం రాసుకోవచ్చు. సో అనేసి కమ్యూనికేషన్ అనే పాయింట్ రాశారు. సో దట్ ఈస్ సీరియల్ పోర్ట్ కానీ ప్యారలల్ పోర్ట్ కానీ రాశారు. సో ఇక్కడ సీరియల్ ఆర్ ప్యారలల్ పోర్ట్ అని ఎందుకు రాశారంటే, పోర్ట్ అనే దానికి ఒక చిన్న ఏంటది మీనింగ్ ఉంది. సో పోర్ట్ ఎందుకు రాశారు సార్ అంటే, ఇప్పుడు ట్రైన్స్ వచ్చి నిలిసి వెళ్తూ ఉంటే దాన్ని రైల్వే స్టేషన్స్ అంటాం, ఎందుకంటే రైళ్లు వచ్చిపోతుంటాయి కాబట్టి. బస్సు వచ్చి కొద్దిసేపు నిలిచి మళ్ళీ వెళ్తూ ఉంటే దాన్ని మనం బస్ స్టాండ్ అంటాం. సో బస్సెస్ వచ్చి వెళ్తున్నాయి కాబట్టి బస్ స్టాండ్ అంటున్నాం, ట్రైన్స్ వచ్చిపోతున్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ అంటున్నాం. అదే షిప్ అనుకోండి, షిప్ వచ్చి వెళ్తే దాన్ని షిప్ స్టాండ్ అన్నాము, పోర్ట్ అంటున్నాం. ఏరోప్లేన్ ఉంది, ఏరోప్లేన్ వచ్చి నిలిచి మళ్ళీ వెళ్ళిపోతే దాన్ని ఏదది ఏరోప్లేన్ స్టేషన్ అనడం లేదు, ఏమంటున్నాం, ఎయిర్పోర్ట్ అంటున్నాం, పోర్ట్ POR ఎయిర్పోర్ట్ అంటున్నాం. సార్ ఎందుకు సార్ ఈ రెండింటి మధ్యలో మాత్రమే మీరు పోర్ట్ అనే వర్డ్ యూజ్ చేశారు, బస్ స్టాండ్ ఎందుకు బస్ పోర్ట్ అనలేదు, రైల్వే స్టేషన్ ఎందుకు రైల్వే పోర్ట్ అనలేదంటే, మీరు ఒకసారి ఈ 4 సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఏంట్రా పాయింట్ అంటే, బస్ స్టాండ్ లో బస్సు ల్యాండ్ నుంచే వస్తుంది, మళ్ళీ ల్యాండ్ పైనే వెళ్తుంది, అంటే వచ్చేది ల్యాండే వెళ్ళేది ల్యాండే. సో సేమ్ మీడియం, రైల్వే స్టేషన్ లో కూడా ట్రైన్ ల్యాండ్ మీదనే వస్తుంది, వెళ్ళేటప్పుడు కూడా ల్యాండ్ మీదనే వెళ్తుంది, ఇవి రెండు కూడా సేమ్ మీడియం. బట్ షిప్స్ మాత్రము
వాటర్ నుంచి ల్యాండ్కి వస్తాయి, ల్యాండ్ నుంచి వాటర్కి వెళ్తాయి. ఏరోప్లేన్స్ ఎయిర్ నుంచి ల్యాండ్కి వస్తాయి, ల్యాండ్ నుంచి ఎయిర్కి వస్తాయి. అంటే టూ డిఫరెంట్ మీడియమ్స్ అని ఉంటే, అలాంటి దాంట్లో మన వాళ్ళు ఇచ్చిన నేమ్ ఏంటంటే పోర్ట్, పోర్ట్ అనే నేమ్ ఇచ్చారు. మరి ఇక్కడ సీరియల్ పోర్ట్, ప్యారల్ పోర్ట్ అంటే టూ డిఫరెంట్ సార్, లైక్ ల్యాండ్ నుంచి ఎయిర్కి ఉంటుందా, లేదా ఎయిర్ నుంచి ల్యాండ్కి ఉంటుందా, లేదా వాటర్కి ఉంటుందా అంటే అలా కాదు. ఇక్కడ వోల్టేజెస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనం పంపించే వోల్టేజు, మనం 0-1 అనేసి మనం అనుకొని పంపించే వోల్టేజు, అక్కడ వాళ్ళు దాన్ని 0-1 ట్రాన్స్ఫర్ చేసే ట్రాన్స్ఫర్మ్ మీడియంలో 0-1 ఈక్వలెంట్ వోల్టేజెస్ డిఫరెంట్గా ఉంటాయి. నేను 0-5 volts మధ్యలో ఆపరేట్ చేస్తే అది -15 to +15 మధ్యలో ఆపరేట్ చేయొచ్చు. నాకు 0 అంటే 0 అనిపించవచ్చు, బట్ అక్కడ మీడియంలో 0 volts ఈస్ ఈక్వలెంట్ టు ది -15 volts అని రాస్తారు. అప్పుడు టూ డిఫరెంట్ వోల్టేజెస్, సో అలా టూ డిఫరెంట్ వోల్టేజెస్ వస్తే దాన్ని మనం పోర్ట్ అంటాం, POR పోర్ట్. ఓకే, సో అది పోర్ట్కున్న చిన్న స్టోరీ. సో హియర్ ఇప్పుడు మనము ఈ టాపిక్ నుంచి అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక మైక్రో ప్రాసెసర్కి లేదా ఒక మైక్రో కంట్రోలర్కి కావలసిన టూల్స్, CPU కావాలి, మెమొరీ కావాలి, బస్ కావాలి, IO కావాలి, టైమర్ కావాలి, సీరియల్ కమ్యూనికేషన్ పోర్ట్ కానీ ప్యారలల్ కమ్యూనికేషన్ పోర్ట్ కానీ కావాలి. అండ్ వన్ మోర్ డౌట్ ఒక పర్సన్కి వచ్చింది లాస్ట్లో, క్లోజ్ చేద్దాం అంటే క్లోజ్ చేద్దాం, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే మనకి 6 subjects ఉన్నాయి, 6 subjects ఎట్ ఏ టైము చదవడం కష్టం, 6 subjects ఎట్ ఏ టైం టీచ్ చేయడం కూడా కష్టం ఫ్యాకల్టీకి. అందుకని మనం ఏం చేస్తాము, ఒక్కొక్క 1 hour ఫస్ట్ అవర్ ఒక సబ్జెక్ట్, సెకండ్ అవర్ ఒక సబ్జెక్ట్, థర్డ్ అవర్ ఒక సబ్జెక్ట్ అని ఒక్కొక్క సబ్జెక్టు 6 hours లో 6 subjects వేసుకొని పర్ డేకి క్లాసెస్ కంప్లీట్ చేస్తుంటారు ఫ్యాకల్టీ. అలానే 6 subjects లైక్ 10 minutes or 20 minutes అసైన్ చేసి 6 subjects మనం చదువుతూ ఉంటాం. అంటే మనం అబ్జర్వ్ చేస్తే మన బ్రెయిన్ ఎట్ ఏ టైము ఒక వర్క్ని మాత్రమే చేయగలుగుతుంది. సో అలా కాకుండా మల్టిపుల్ వర్క్లు చేయాలంటే కుదరదు. మరి ఒక రోజులో 6 subjects ఎలా కంప్లీట్ చేస్తున్నాం, షెడ్యూల్ వేసుకొని 1, 2, 3, 4, 5, 6 అనేది. అలానే సిపియు అట్ ఏ టైము ఒక సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతుంది, అది మెమోరీకా, IOకా, టైమర్కా, సీరియల్ కమ్యూనికేషన్ పోర్ట్గా అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్ ఉంటుంది. అలా కాదు మల్టిపుల్ టాస్క్లు చేయాలి, అట్ ఏ టైము సిపియు టైమర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, IO ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, టైమర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, మెమోరీ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలనేసి క్వశ్చన్కి, మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఏం చేయాలనేసి అనే ఒక డౌట్ వచ్చే కొందికి ఒక పర్సన్, ఓ దీనికి మనం ఒక కాన్సెప్ట్ నేమ్ పెడితే బాగుంటుంది, ఆ నేమ్ ఏంటంటే ఇంటరప్ట్ మెకానిజం. ఏంటి ఇంటరప్ట్ మెకానిజం? ఈ ఇంటరప్ట్ మెకానిజం మనకు అర్థమయ్యే దానికోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక టీచర్ క్లాస్లోకి వచ్చారు, మ్యాథ్స్ టీచర్ అనుకోండి, ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, అర్థమైంది స్టూడెంట్స్ అందరికి, ఇంకొక ప్రాబ్లం బోర్డు మీద ఇచ్చాడు, బోర్డు మీద ఇచ్చేసి దీనికి సొల్యూషన్ రాయమని చెప్పారు, సో దాన్ని సింప్లిఫై చేయమని చెప్పారు, ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయమని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే 2 different situations. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అతను నేరుగా వెళ్ళి ఫస్ట్ బెంచ్లో ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళాడు, వర్క్ ఏమో క్లాస్ మొత్తానికి ఇచ్చాడు, ఫస్ట్ పర్సన్ దగ్గర వెళ్ళి ఆ పర్సన్ మానిటర్ చేస్తూ ఉన్నాడు, ఆ పర్సన్ రాస్తున్నాడా లేదా, సింప్లిఫై చేస్తున్నాడా లేదా, ఎక్కడైనా పెన్ స్ట్రక్ అవుతా ఉందా, ఏమన్నా ఆలోచిస్తున్నాడా అని అతన్నే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అబ్జర్వ్ చేస్తూ ఉంటే అతని పెన్ ఎక్కడన్నా స్టాప్ అయితే, ఓ నీకు ఇది ప్రాబ్లము, దీన్ని ఎలా రాయి, ఇది సొల్యూషన్ దానికి అనేసి చెప్పి మొత్తం కంప్లీట్ చేశారు. ఆ పర్సన్ టాస్క్ కంప్లీట్ చేశాడు, ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేశాడు అంటే బెల్ కొట్టేశారు, దట్ మీన్స్ అవర్ అయిపోయింది. ఎంతమందికి సర్వీసెస్ చేశాడు ఫ్యాకల్టీ? ఒక క్యాండిడేట్కే. ఎందువల్ల? అతను అందరినీ అబ్జర్వ్ చేయకుండా ఒక పర్సన్ మాత్రమే అబ్జర్వ్ చేయడం వల్ల. సేమ్ సిచ్యువేషన్ అండ్ సెకండ్ కేసు ఏంటంటే, సేమ్ ప్రాబ్లం, హోంవర్క్ అసైన్ చేశాడు, స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడుకున్నాడు, స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడుకొని ఎవరికైతే డౌట్ వస్తుందో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను అన్నాడు. సో ఆటోమేటిక్గా అందరికి ఒకేసారి డౌట్ రాదు, 1 by 1 డౌట్స్ రైజ్ చేస్తా వచ్చాడు. అందరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్, ఈ స్టెప్ దగ్గర ఎలా చేయాలి, ఎలా చేయాలని అందరి డౌట్స్ క్లారిఫై చేస్తున్నా.
డౌట్ క్లారిఫై చేయడం, స్టేజ్ దగ్గరకు రావడం, నెక్స్ట్ కాల్ వచ్చినప్పుడు నెక్స్ట్ డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళడం చేయడం. ఒకవేళ అట్ ఏ టైం ఇద్దరు పర్సన్స్ డౌట్ వస్తే ఏం చేస్తారు సార్ అంటే, మనకు తెలిసిందే, ఒకటి దగ్గర ఉంటే డిస్టెన్స్ బేస్ చేసుకొని చూస్తాం, లేదా రోల్ నంబర్స్, లేదా సమ్ అదర్ హైరార్కీని బేస్ చేసుకొని. బట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎంతమందికి సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు, అందరికి సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు, క్లాస్ మొత్తానికి సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. ఎందువల్ల అతను యూజ్ చేసింది ఇంటరప్ట్ మెకానిజం. ఏంటా ఇంటరప్ట్ మెకానిజము? ఇనిషియల్ గా వర్క్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఇనిషియల్ గా వర్క్ స్టార్ట్ చేయడము, వర్క్లు అన్నిటినీ స్టార్ట్ చేయడము, అందరు టైమర్కి ఐఓకి అన్నిటికీ వర్క్ స్టార్ట్ చేయడము. వర్క్ ఇచ్చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఇంటరప్ట్. ఇంటరప్ట్ అంటే ఏంటి? ఒక సడన్ ఈవెంట్, అనుకోకుండా వచ్చే ఒక ఈవెంట్. సో ఆ డౌట్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా కరెంట్ దేన్నైనా ఎగ్జిక్యూ ఏ చేస్తుంటామో పని దాన్ని స్టాప్ చేసి ఆ డౌట్ ని క్లారిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ మన పని మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డౌట్స్ అనేటివి హైయెస్ట్ ప్రియారిటీ, అప్పుడే అది మీనింగ్ఫుల్ క్లాస్ అవుతుంది. సో అలానే ఇక్కడ కూడా ఇంటరప్ట్ మెకానిజం అని పెట్టారు. ఆ ఇంటరప్ట్ మెకానిజం ఏం చేస్తుందంటే మోర్ నంబర్ ఆఫ్ వర్క్స్ ని అట్ ఏ టైం కంప్లీట్ చేయడం కోసము సపోర్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద నెసెసరీ టూల్స్ ఫర్ ఎనీ మైక్రో ప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్. సార్ ఈ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ చదవడానికి ఎన్ని స్టోరీస్ మనకు అవసరమా, ఎన్ని స్టోరీస్ మనకి గుర్తు పెట్టుకోవడం అవసరమా అంటే అవసరమే. ఎందుకు అవసరం అంటే ఇవాళ ఒక బీటెక్ స్టూడెంట్ ఎలా చదవాలో తెలియడం లేదు, ఏం చదవాలో తెలియడం లేదు, బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియడం లేదు. ఎందువల్ల? నాలెడ్జ్ లేకనా? నాలెడ్జ్ ఉంది, కామన్ నాలెడ్జ్ ఉంది, అందరికి ఒకే నాలెడ్జ్, అందరి బ్రెయిన్ లోని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్సే ఉన్నాయి. బట్ ఎలా చదవాలో తెలియడం లేదు. అదే సేమ్ స్టూడెంట్, ఒక సేమ్ స్టూడెంట్ క్లాస్లో 6 సబ్జెక్ట్స్ విన్న తర్వాత ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆ డోర్ దగ్గర నిలబడి ఒక వైట్ పేపర్ ఇచ్చి ఈరోజు నువ్వు 6 సబ్జెక్టులో ఏం నేర్చుకున్నావు ఒకసారి చెప్పు అని అడిగితే 2 సబ్జెక్ట్ పేరు రాస్తారు, కొట్టేస్తారు, 2 సబ్జెక్ట్ రాస్తారు, కొట్టేస్తారు, 3 సబ్జెక్ట్ రాస్తారు, కొట్టేస్తారు. అలా 6 సబ్జెక్టులు రాసి కొట్టేసి ఏం నేర్చుకున్నామంటే ఏమీ నేర్చుకోలేదు అనేసి లాస్ట్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్. అదే స్టూడెంట్ మూవీకి వెళ్ళినప్పుడు పెన్ను పేపరు ఎలాంటివి తీసుకొని వెళ్ళడు, బట్ మూవీ 3 అవర్స్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా స్నాక్స్ అనేసి కూల్ డ్రింక్స్ అనేసి పక్కన ఫ్రెండ్స్ ఇంతమంది ఇన్నిటితో ఎంటర్టైన్ చేస్తూనే మూవీని కాన్సన్ట్రేషన్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నాడు. బయట వచ్చిన తర్వాత అదే స్టూడెంట్కి ఒక పేపర్ ఇచ్చి ఈ మూవీ నీకు ఏం అర్థమైంది లేదంటే మూవీ గురించి ఏమన్నా రాయి అనేసి ఒక పేపర్ ఇస్తే అతను ఇలా చూస్తాడు, 3 అవర్స్ మూవీని కంప్లీట్ చేయడానికి ఒక పేపర్ సరిపోదు, నాకు ఒక 50 పేజెస్ బుక్లెట్ అన్నా కావాలని అడుగుతాడు. సేమ్ పర్సన్ క్లాస్ రూమ్లో మాత్రం ఎందుకు ఇలా ఉన్నాడు? సినిమా మూవీ థియేటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీ నుంచి బయట వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు ఇలా ఉన్నాడు? నాలెడ్జ్ లేకపోతే రెండిట్లోనూ ఒకలాగానే ఉండాలి, రెండిట్లోనూ రెండిట్లోనూ ఒకేలా ప్రవర్తించాలి, బట్ ఒకలాగా ప్రవర్తించడం లేదు. ఇంకా దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మూవీని మనం చూసే విధానము, దానికి వెళ్ళే ముందు ప్రిపరేషను, వెళ్ళిన తర్వాత కాన్సన్ట్రేషను, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ క్లాసెస్కి అలా కాదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఏం నేర్చుకుంటున్నామో తెలియదు. సో మార్చ్ ఆ విధానం కోసమే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పవలసి వస్తున్నాను. సో మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్లో మనకి కావాల్సినవి, మనం చదవాల్సింది సిపియు, మెమోరీ, బస్సెస్, ఐఓ, టైమర్స్, ఇంటరప్ట్ మెకానిజం, సీరియల్ ఆర్ ప్యారలల్ కమ్యూనికేషన్ పోర్ట్, వీటన్ని గురించి మనం చదవాల్సి వస్తుంది. సో ఇవాళ క్లాస్ దీంతో స్టాప్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్లో డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అండ్ రిమైనింగ్ సబ్సిక్వెంట్ టాపిక్స్ కంప్లీట్.